కుసుమహారా కుసుమహారా కుసుమహరా ఇప్పుడు బాబా పాటల్లో యాభై ఒకటి సాంగ్ పేజీ అరవై మూడులో ఉంది విషయం ఏమిటంటే ప్రభు హరు సత్కృప పడిచిన వారల భాగ్యమే భాగ్యం అది చర్చ ఇక్కడ ఏమిటి సత్కృప అన్నారు సత్ అంటే శాశ్వతమైందని ఓం తత్ సత్ అంటారు కాబట్టి అట్లాంటి కృప పొందితే వారి యొక్క నిజమైన ఐశ్వర్యము వారి వెంట వచ్చే భాగ్యం అది మనకి కృప వేరు దయ వేరు దయతో మనకి నామం ఇచ్చాడు కుస్మానాం భక్తానాం అభయప్రదం ఆ నామం చేస్తే 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 ఏది ఆయన చెప్పిన విధంగా ఆయన సత్కృప పొందుతాము సత్కృప అంటే ఏమిటి తెలుసిన ఎత్కృపా తమహతం మోకం కరవతి వాచాలం ఆయన కృప పొందిన వాడు ఎట్లా ఉంటాడు తెలుసిన ఉదాహరణకి మూగవాడు సైతం ఉదరబోత అంటే మాట్లాడటం కాదు వదరబోతుగా మాట్ ఉంటాడట పంగైతే పంగతే గ్రీషం కుంటివాడు కొండలు ఎక్కుతాడట మామూలు వాడే కొండలు ఎక్కలేడు కుంటివాడు కొండలు ఎక్కుతాడట అది అతని యొక్క కృప యొక్క మహాశక్తి అందువల్ల అలా శాశ్వతమైంది సత్యమైనది అటువంటి ఆయన కృప ఎవరైతే పొందుతారో వారి భాగ్యమే భాగ్యం అదే గర్వం అదే మన సంపద అదే మన నమ్మడ వచ్చేది మరుజన్మ కూడా గోష్ఠభాభాలే ఈ నామం చేస్తూ వెళ్ళిపోతే మళ్ళా నామం చేయడానికి అనువైన దేహం వస్తుంది తిరిగ జన్ జన్మలు వచ్చినాయి కుక్క జన్మ నూరారా కృష్ణ అనగలదా అనలేదు కదా కాపాటి ప్రభు హరు సత్కృప బాడసిన వారుల భాగ్యమే భాగ్యమురా అంటున్నాడు ఎట్లా జనామం లౌకిక దుశ్చింతలను చదించేది దుర్ అంటే బ్యాడ్ అది దుశ్చింత చూడండి ఎప్పుడైతే చెప్తాను చింత ఉంటే నీవు దాంట్లో జీవిస్తావు ఆ చింత అనేది ఒక అని చెప్పాము ముందుకి అనే నిరంతరం కదులుతుంటుంది ఎక్కడా ఉండదు అయితే గతమా లేదా భవిష్యత్మా వర్తమానం ఉండదు వర్తమానం జీవికార్థం అదే నీవు విత్ ఇన్ యువర్ సెల్ఫ్ చింత అలా చేస్తూ వేస్తుంటే చితిగా తయారవుతాం చిత అంటే ఏమిటి మన దేహం అంతా బతుకున్నప్పుడే కాల్చేస్తుంది చింత ఆ చీత అంటే కట్టెల ప్రోగు అంటే ఇక నీ బ్రతుకంతే శవాన్ని ఎలా దహిస్తారో అలా దహించేస్తుంది ఈ చితి చింత చేస్తూ ఉంటే అందుకు ఆయన ఏమన్నాడు చింతన చూడండి ఒకటే చితి చింత చింతన అది చింతన గొప్పది చింతనామృతం అంటున్నాడు రాధ చింతన చేసి చేసి కృష్ణుడు అయిందట కృష్ణుడు కూడా చింతన చేసేసి రాధ అయ్యాడు అది చింతనామృతం అంటుంది ఒకరు మరొకరుగా రూపొందుతారు బ్రహ్మ కీటక న్యాయం కూడా అలాంటిది దగ్గరలో అందువల్ల ఎలా నామం చేయాలి లౌకిక దుశ్చింతను త్యజించి లేకపోతే ఏమవుతుంది ఈ యొక్క చింత వల్ల బీపీ షుగర్ శరీరం అనారోగ్యం ఇక మనసు కింద పడి ఇక నామేం చేస్తావు ప్రభు ఏం చెప్పాడు ఇదంతా ఒక ప్లేగా భావించమన్నాడు కర్మ వస్తుంది వెళుతుంది ఇన్ని జీవి కర్తవ్యాన్ని వదలాలదన్నాడు మరి మనం చింతలో ఉండే మనసు చింత అవుతుంది ఇక నామం ఏం చేయగలుగుతావు నా ఒక మనసు ఒక ఎనర్జీ పదార్థం కాదు అది దీంట్లో అది అయిపోతుంది నీళ్లు చూడండి దీంట్లో పోస్తే ఆకారం వస్తుంది కాబట్టి ఎలా నామం చేయాలి లౌకిక దుచ్చను త్యజించి క్రమేపీ త్యాగం చేయండి క్రమేపి నామం చేస్తూ శ్రీ కుసుమేశ్వరునిపై మనసు అట్లాంటి మనసు చాలా ఎట్లాంటి మనసు లౌకిక దుఃఖను చెదించిన మనస్సు అట్లాంటి మనసు విడివడిన మనసు శ్రీ కుసుమేశ్వరునిపై మనసుంచి యద్భావంత అద్భవతి మనసు ఈ తలు ఆ శక్తి ఉన్నది దానికి వాక్కుపైన ప్రభు నామం అది నీ నామం ఎక్కడుండాలా వాక్కులో ఎలా లంకపడాలా లగ్నం కబీర్ చెప్తున్నాడు ఓ నామం చేస్తున్నావు పిరతాహే జపాలా నహి పిరతాహే మన్మాలా నువ్వు ఏ నామం చేస్తున్నావు ఆ నామం ప్రకారం నీ మనసు పరిగెత్తడంలా ఇంకా డ్యూయల్ ద్వంద్వ ఉంది ద్వంద్వ పనికిరాదు అంత మీయర్ మెకానికల్ చాంట్ నాట్ గివ్ ఎనీ కైండ్ ఆఫ్ రిజల్ట్ కేవలం ఎంత మాత్రంగా చేస్తే అట్లా టేబుల్ టేబుల్గా నామం చేస్తుంది మైకు నామం చేస్తుంది మొక్కన వస్తుందండి మనసే దానికి అది జడం అంటే మనసు చింతల వైపు ఉంటే మనం కూడా జడమే మ్యాటర్ అయిపోయాం ఇక నామం ఏం చేస్తావు క్రమేపి నమ్మండి ఆయన వాక్కులు తీసుకోండి విశ్వసించండి విశ్వాసమే గాడ్ ఇస్ గాడ్ గాడ్ అదొక ధార అది సత్ సత్కృప వల్ల వస్తుంది చేయండి సో వాక్కుపైన ప్రభునామం ఉంచాలి అట్లాంటివారు ఎట్లా దుశ్చింతలు త్యజించాలా కృషిపై మనసు ఉంచాలా అప్పుడు అట్లా ఎవరైతే ప్రాకట భక్తి భజించడు వారులా అలా ఎవరైతే ప్రకటిస్తారో ఒక లేవింగ్ రిపోర్ట్గా ఉంటారో నామం చేసేద్దాం ఆయన చూసి నేర్చుకోవాలా వారాలు భాగ్యమే రా అదే నీదు గర్వం నేను అతను వాళ్ళు అయ్యాను గర్వపడి నీ అంబడ వచ్చేది అది హరినాథుడు నీవాడైతే జగత్ అంత అవుతుంది చెప్పాడు కృష్ణుడు నీవాడైతే జగత్ అంత నీవా అవుతుంది అవును పెళ్ళి చేసుకోగానే ఒక బైదింటి పిల్ల కోడిస్ ఆస్తి అంత తన అయిందా లేదా ఇంకా ఏం చెప్తున్నాడు భక్తులతో కూడా గుమ్మి కూడి భక్తులతో గుమ్మి కూడాల ప్రాపంచిక భక్తులతో కాదు ప్రభుభక్తులతో గుమికూడి అభిమాన పిచాచం విడనాడి ఆడే అది నేను ఇంకా లెక్చర్ని కలెక్టర్ని ఈ ఈ పనికి అభిమానం దేహాభిమానం వదిలేయి అభిమాన పిచాచం అన్నాడు ఇంకా గర్వం నాకు ఇంత ఆస్తుందే కార్లు ఉన్నాయి ఈ పిచ్చనా విడినాడి అంటున్నాడు అమానినా మానిదేనా అది ఎవరైతే నిన్ను అవమానిస్తారో వాళ్ళని సన్మానించు అంటే అక్కడికి శత్రుభావన పోతుంది అమానీనా మానిదేనా కృష్ణ సంగస్య హరి ఆడు కృష్ణ భయకు అర్హుడు ఇంకోటి ఇంకోటినే మీకు ఎప్పుడూ ఎగ్జామ్ చెప్తాను ఉంటాను ఒకసారి డెప్త్ సైకాలజీ ఉండేది అంతే కూడా సురుచి యొక్క కొడుకు ధ్రువుడు కాదు కానీ సునీతి కొడుకు ధ్రువుడు కానీ ఉత్తాను పాదుడు ఏం చేశాడంటే సురుచి అందంగా ఉంటుంది కాబట్టి ఆమె తర తీశాడు అక్కడే ఆడుకుంటూ ఉన్నాడు ఆ కొడుకు కూడా అక్కడే కూర్చున్నాడు సురుచి కొడుకు తోడ మీద పాపం నిజమైనటువంటి రాజ కొడుకు ధ్రువుడు అర్హత కలవాడు నెట్టి పారేశాడు యా నువ్వు నా కడుపును పుట్టాలి రపో అన్నది అంతే పాపం ఏడ్చుకుంటూ రాణి దగ్గరికి వెళ్తాడు ఆయన అంటారు నాయన నేనేం చేయగలను రాజు రాజు అనేటువంటి ఆ యొక్క విష్ణుమూర్తికి చెప్పుకో నీ బాధ వింటాడని చెప్పి ఒక్క ఒక్కటి ఇన్స్ట్రక్షన్ చెప్పింది నువ్వు ధ్యానానికి వెళ్తే వెళ్తూ యోగానికి వెళితే వెళ్తూ నీ పిన తల్లి సురుచికి నమస్కరించి వెళ్ళమని చూడండి అంటే ఏమిటి శత్రుభవన్ పోయింది అక్కడ లేకపోతే వాడు ఏం చేస్తారు రాక్షసులే మళ్ళా ఆ దేవుణ్ణి ప్రత్యక్షం చేసుకుని అదే కోరతాడు రామనాశిని కోరుతాడు చూడండి డెప్త్ సైకాలజీ ఆమె తల్లి అందుకే చెప్పాడు అభిమానినా నా పిచాచి వెడనాడమన్నాడు అది నామ పద్ధతి అట్లా అభిమాన పిచాచి విడనాడి శోభనాంగు అగు ప్రభు కీర్తన పాడి అట్టాటిని శోభను తెచ్చేటువంటి ప్రభుకీర్తన పాడి అభయమస్తమర్థించడు వారలా ఆయన అభయస్థం చూడండి ఎప్పుడు రెడీగా ఉన్నాడు అమ్మ కడుపులు పెట్టిన కాపాడుతుంది అభయం అభయం అది దైవీ గుణాలు ఒకటి ప్రధానమైంది ఆయన అభయం ఉండక భయమే ఉంటాయి మనకి నాకేలా అన్న అంటున్నాము కానీ లోపలేదంటున్నాను ఎవరు ఇలాంటి నామం చేసే వాళ్ళకి అభయ మా అర్థించడు వారు ఆయన అభయాన్ని అర్థిస్తున్నాం వారి భాగ్యమే భాగ్యంరా దేవతలు ఇచ్చేటువంటి ఐశ్వర్యం కంటే గొప్పది ఈ భాగ్యం ప్రభుదర్శనమే పరమావధిగా అది దార్శనికత కావాలి ప్రభుదర్శనం అంటే ఊరి ఆయన కళ్ళు కనపడటం కాదు ఆయన ఏం చెప్పాడు అది వింటూ ఆయనే చూడటం అదే దార్శనిక హౌ టు లీడ్ అవర్ లైఫ్ కృష్ణుడు అర్జునుగా ఇచ్చింది అదే దాంతో ఏం చేశాడు యుద్ధం చేయగలిగాడు మా మనస్సుమరయుద్ధిస్తా నీ యుద్ధం చే నన్ను తలుచుకుంటూ నీవు చేయట్లేము అట్లా అరుణాన్ని తలుచుకుంటూ కర్మలు చేస్తే ఏమవుతుంది కృష్ణార్పణం కుసుమరార్పణ అనగానే ఈ పని అంత కూడా యజ్ఞమైపోతుంది నువ్వు కర్తవు కాదు అహం కర్తగా చేస్తున్నావు అది ప్రభుదర్శన పరమావధిగా నీ అవధులు ఏమిటి రెండు కోట్లు అవి మూడు కోట్లు వంద కోట్లు ఇవి నీ అవధులు ఇవా పరమా అవధి గోలోకొని ఆబ్జెక్ట్గా ఉండాలి అది నీ అవధిగా ఉండాలి నీ నామానికి అది అవధి ఆయన ప్రభుభాషణ పరమార్థముగా ఏ ఆయన వాక్యాలే మనకు పరమ అర్థం అని కావాలి ఇక అర్థం కాదు పరమార్థం అంటున్నాడు పరమమైనది ఆయన దివ్య వాక్కులు పాదరణాత్ సారం అదే మనకి విధి ప్రభు సంకీర్తన తగు విధిగా మన డ్యూటీ ఏమిటి ఆయన ఎప్పుడు కీర్తించడమే ఆయన గుణాలు కీర్తిస్తే అనే గుణాలు మనకు వస్తాయి అది గుణారాధన అంటే చెప్పే లెటరేళ్ళు గుణారాధన సంకీర్తనం కంటే ఇంకేమున్నది అంటున్నాడు నామ సంకీర్తన కంటే ఉన్నది అదే తగినది తగినవాడు జోడు జీవి కర్తవ్యం తగు విధి అదే విధిగా చేయండి జీవి కర్తవ్యం భగనము చేయడానికి వచ్చాము ప్రమాణ ప్రధానం రెండోది ఈ యొక్క కుటుంబం తిండి తిప్పుల అవసరం అది సెకండరీ శ్రీవాస పండితుడు అలా చేశాడా ప్రధానమైనది ఏమిటి నామము ఆయన కొడుకు చనిపోయినా సరే చారుగా పడ్డా సరే గౌరవం చెప్పలేదు కాబట్టి ఏమిటి ప్రభు సంకీర్తం తగు విధి పాటించుచు ప్రభు గొల్లిచడు వారుల నిష్ఠగా పరిపాలించాలి హృదయంలో ఆ యొక్క నామాన్ని ఎలా లౌకికం చదివించాలి తర్వాత ప్రభుభక్తులతో గుమ్మి కూడాలి అభిమానం విడాలి అట్లాంటి మనసుతో సంకీర్తనం తగు విధిగా చేసినట్లయితే పాలించినట్లయితే ప్రభు వారుల భాగ్యం నిజమైన భాగ్యం అది 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 సంపద ఎందుకంటే నీ వెంట ఆత్మ సుదీర్ఘ ప్రయాణములు దారి భర్తం కృష్ణనామే ఇక నేను వైద్య అనేది ఏమీ చేయదు అలెగ్జాండర్ సంపాదించాడు ఏం తీసుకెళ్ళాడు ఒక్క పైసా తీసుకెళ్ళగలిగాడు నేకడే కేమ్ ఐ అవుట్ మై మదర్స్ హోమ్ నేకడే ఐ గోట్ మై మదర్స్ బరియల్ గ్రౌండ్ అన్నాడు నగ్గనంగా వచ్చి నగ్నం గెలిపాడు మన వెంట వచ్చేది నాలుగే పాపం వస్తుంది పుణ్యం వస్తుంది అజ్ఞానం వస్తుంది జ్ఞానం వస్తుంది పుణ్యం ఇక్కడ నావధానం అనుకోవాలి ఇక్కడ అవి నాలుగో వస్తాయి అవే నిన్ను ఆత్మను కాపాడుతాయి శరీరం ఏంది ఒక అద్దెకి తెచ్చుకున్న కొంపను ఈ కొంపతో సాధన చేయాలంటే మళ్ళీ దీంట్లో పడితే ఎట్లాగండి నువ్వు స్కూల్కి వెళ్ళావు బెంచీలు కుర్చీలు మాస్టర్లు అందరూ వాళ్ళు నీవాళా నీవు నేర్చుకోవడానికి వెళ్ళావు అది నీదేది కాదు నీకు నేర్చుకునే జ్ఞానం ఒక్కడి శాశ్వతము అది నీ భాగ్యము సో ప్రభు యొక్క సత్కృప పొందడమే భాగ్యము కాబట్టి నీకు ఏ భయము లేదు ప్రభువు యొక్క అభయాస్తం ఉన్నది మనకి కాబట్టి ఎలా నామం చేయాలి ఎలా సత్కూ పొందాలి కాబట్టి దీని భావం ఏమిటి తను మనస్సు కలిసి నేర్చుకున్నట్లయితే భావాగ్రాహి జనార్దన మనసు లంకిపెట్టేట్లయితే అతను నీ గ్రహిస్తాడు భావమే నీ సత్ ఆలోచనలే ఆ దొరకని వస్తువు కూడా ఆ దొరకని వాడు కూడా దొరుకుతాడు అని చెప్పి చాలాసార్లు చెప్పాడు అరణా ధరనా చూడండి ఎలా నామం చేయాలి ఆ రోజులో లేఖ లేకపోయినా ఉన్నాయి లేఖ అంతా అంత ప్రచారం లేకపోయినప్పటికీ కూడా ఈ యొక్క పాటలు జీవం పోసాయి ప్రభు ఆయన నోట్లుండి పలికించాడు కాబట్టి మనం గమనించండి ఎలా నామం చేయాలి హౌ టు చాంట్ ఏ నేమ్ ఆఫ్ ది లాట్ ఎస్ దిక్కు దిక్కు సుంజుడే ఏ చింతలు ఉండకూడదు మనస్సుకి అదా ఇదా అని ఉండకూడదు కేవలం డిపెండ్ ఆన్ అన్ని కష్టాలు భరించండి త్వరలో మీకు అర్థమవుతుంది అవుతుంది కొన్నాళ్ళు చేయండి నిష్టగా చేయండి మీకే మనసు అర్థమవుతుంది నిష్టగా చేయండి కొన్నాళ్ళు నిష్టగా నియమంగా చేయండి ఈ విధంగా చేయండి కుసుమహర కుసుమహరా కుసుమహర